హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రారంభమైనప్పటికీ కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తూ వస్తున్నాయి అయితే ఇప్పుడు వాతావరణ శాఖ ఏపీకి చల్లటి కబురు అందించింది పలు జిల్లాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురబోతున్నట్లు ఐఎండి పేర్కొంది ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి దానికి సంబంధించి వివరాలు అయితే కనుక ఐఎండి వెల్లడించింది ఇక ఏ ఏ ప్రాంతాలు ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురబోతున్నాయి ఏంటనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణకి కోరినాథ్ గారు అయితే తెలిపారు ఇక అలాగే ఇక రేపటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రెండు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిరు చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం అంతటా వ్యాపించినప్పటికీ కూడా పలు జిల్లాల్లో మాత్రం వాతావరణం ఇంకా చల్లబడలేదు అయితే వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా ఈ రోజు నుంచి జూన్ ఇరవై ఏడో తేదీ వరకు కూడా అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది అలాగే పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఎండలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మధ్యాహ్నం వరకు ఎండ ఉండి ఆ తర్వాత వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు గొర్రెల కాపర్లు చెట్ల కింద పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు